ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. 8వ తారీఖు పోలింగ్ ఉంటుంది, 10వ తారీఖున కౌంటింగ్ ఉంటుంది. ఎలా చూస్తారు ఎలక్షన్స్? గతంలో ఈ కోర్టు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కోర్టు ఆదేశాల మేరకు అనుగుణంగానే నడిచింది. ఇప్పుడు కోర్టు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు డేట్ అయ్యి అనౌన్స్ చేసింది. ఏకగ్రీవాల ఆల్బమ్ స్టాలలు 9000 చిల్లర వరకు ఇదేని, ఇంకా 7000 చిల్లర ఎలక్షన్ జరగాల్సి ఉన్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ పూర్తిగా జరుగుతాయని భావిస్తున్నాను. ఏ పార్టీకి విజయ అవకాశాలు బాగున్నాయి? ఇంకా వేరే పార్టీకి అవకాశాలు ఎలా ఉంటాయి? ఇంకా పూర్తిగా వైఎస్ఆర్సీపీ బంపర్ మెజార్టీలతో అన్ని మండలాల్లోనూ విజయం ఒరిస్తుందని ఆశిస్తున్నాను. ఏదైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏదైనా సరే త్వరతగతిన అన్ని కార్యక్రమాలన్నీ పూర్తిగా జరిగినాయి. తెలుగుదేశం గవర్నమెంట్లో తాత్కాలికంగా ఏదో గ్రాఫిక్స్ చేసి చూపించారు తప్పితే తెలుగుదేశం గవర్నమెంట్లో అభివృద్ధి అనేది ఏం జరగలేదు. ఇప్పుడు అన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అన్ని పూర్తిగా జరుగుతున్నాయి. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అంతే. అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు, బాలకృష్ణ కూడా కలిసి పనిచేయాలి, యువరక్తం రాబోతుంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడేయన్నీ ఆశాస్పదంగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన ఒకసారి అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఏ విధమైన ఇప్పుడు వీళ్ళు పార్టీగా ఏ విధమైన అతనికి అవకాశం పెద్దగా ఇవ్వలేదు. అది కాకుండా హరికృష్ణ గారి ఆదేశాల మేరకే జూనియర్ ఎన్టీఆర్ నడుచుకోవడం జరిగింది అప్పుడు. కానీ హరికృష్ణ గారిని పక్కన పెట్టిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఎందుకు వస్తాడు? ఆయన మరణానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు. అయితే తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి కూడా వస్తున్నారు, పాదయాత్ర కూడా చేస్తామంటున్నారు, ఎలా చూస్తారు? ఏదొచ్చినా పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసినా ఏం చేసినా జగన్ గారు చేసే పాదయాత్ర నిజమైన పాదయాత్ర. పవన్ కళ్యాణ్ చేసే పాదయాత్ర తాత్కాలికంగానే ఉంటుంది, 4-5 కిలోమీటర్లు నడవడానికి చాలా ఇబ్బంది పడతాడు అతను, అది అతని వల్ల కార్డు పడి. ఇదైతే ఏదో బీజేపీ ఏదో ఫోకస్ చేసి చూపిస్తుంది తప్పితే దానివల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు. బీజేపీ పూర్తిగా మెజార్టీ కూడా కోల్పోయే పరిస్థితి ఉంది, డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అయితే బై ఎలక్షన్స్లో అధికార వైఎస్ఆర్సీపీ 4 లక్షలకు పైచీలుగా మెజారిటీ కొడతామని చెప్తున్నారు, సాధ్యమే అంటారు? వాస్తవంగా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. తెలుగుదేశం అయితే పూర్తిగా నిర్లప్తమయ్యే పరిస్థితి ఉంది అక్కడ. అలాగే బీజేపీ కూడా అక్కడ రాష్ట్రంలో బీజేపీ అనేది కనుమరుగయ్యే పరిస్థితి, కొన్నాళ్ళకి కనుమరుగయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే 2024 ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీ జనసేన పొత్తులో భాగంగా సీఎం అభ్యర్థిని పవన్ కళ్యాణ్ ఉండాలి అని చెప్పేసి సోమవీరాజు సంకేత సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 వరకు చూద్దాం, అసలు వీళ్ళు కలిసి ఉంటారు లేదు. గంటకు ఒక మాట మాట్లాడతాడు పవన్ కళ్యాణ్, వీళ్ళేదో కొంచెం వాళ్ళకి సపోర్ట్ కావాలి కాబట్టి బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ భుజాన్ని వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతని మెంటాలిటీ సరైనది కాదు, అతనికి గంటకు బుద్ధి, ఆయన అయితే స్టాండర్డ్గా ఉంటాడని నమ్మకం లేదు. కాసేపు తెలుగుదేశం అంటాడు, కాసేపు కమ్యూనిస్టులతో కాసేపు అంటాడు, కాసేపు బీజేపీతో అంటాడు. ఏ విధంగా స్టాండర్డ్గా నిర్ణయాలు తీసుకునే ఇది కూడా ఆయనకి మనస్తత్వం లేదు అతనికి. అయితే తిరుపతి పార్లమెంట్లో ఎలక్షన్స్ ప్రచారం జరుగుతుంది, బీజేపీ వైసీపీ మధ్య పాటల వివాదం రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళ పాట కాపీ చేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు. వాస్తవం కదా, వాస్తవం కదా. ఫస్ట్ అది జగన్ గారికి అది కంపోజ్ చేసిన పాట అది, తర్వాత వీళ్ళు వెళ్ళి దాన్ని ఏదో ఇచ్చేసుకొని వాళ్ళు అదే ఆ అమ్మాయితో గాయకురాలతో పాడిచ్చారు. అదైతే ఏంటి పెద్ద విషయం కాదు, అది మొదటి నుంచే వైఎస్ఆర్సీపీకి పనిచేశారు, వాళ్ళు పాటలు పాడారు, వాళ్ళు అవి హిట్ అయినాయి. దాన్ని వీళ్ళేదో కాపీ కొట్టే ప్రయత్నం అయితే చేశారు, అంతే, వేరే అయింది కాదు. ఖచ్చితంగా కొడతారు, సరైన ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో లేదు. బీజేపీకి లాస్ట్ టైం ఎలక్షన్స్లో 1% ఎంత వచ్చింది, పవన్ కళ్యాణ్ 6% పెరిగితే ఇంకో 1-2% పెరుగుతుందేమో, కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి అవకాశం లేదు. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గోల్ చేస్తుంది మీరు అన్నట్టు 4 లక్షలు. అయితే ఉప ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు, బీజేపీ జనసేన పొత్తులో భాగంగా 3వ తారీఖు ఆయన ప్రచారం చేస్తాను, అలాగే పాదయాత్ర కూడా చేస్తామని అంటున్నారు. అవును, అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే ఎగబడి చూస్తారు, కానీ
ప్రస్తానికి అతను మౌలుగా సినీ హీరో కాబట్టి వస్తారు పబ్లిక్ వస్తారు అంతవరకే తప్పతే ఓటేసే పరిస్థితికి వచ్చేటప్పటికి అధికార పార్టీ వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అయితే ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా వచ్చేసాయి అంటే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ సంబంధించి 8వ తారీఖున పోలింగ్ ఉంటుంది 10వ తారీఖున కౌంటింగ్ కూడా ఉంటుంది అయితే ఎలా చూస్తారు ఇందులో దరిదాపుగా 5% అయిపోయింది ఏకగ్రీవాలుగానే దరిదాపుగా అయిపోయింది చాలా వరకు ఇవాళ నిన్న ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏదో మీటింగ్ పెట్టుకున్నారు పొలిట్ బ్యూరో మీటింగో సుమేదో ఎన్నికల్ని బహిష్కరించే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది అని పేపర్లో చదివాం వీళ్ళకి గెలిచే దమ్ము ధైర్యం లేదు పబ్లిక్లోకి వచ్చేటువంటి అవకాశం ఆ పార్టీకి ప్రజలు కల్పించలేదు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ టోటల్గా విజయ తీరాలకు చేరుకుంటుంది అయితే ఇక్కడ విజయవాడలో కృష్ణలంక ప్రజల కోసం రిటర్నింగ్ వాల్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది సీఎం గారు ఎలా చూస్తారు ఈ రిటర్నింగ్ వాల్కి సంబంధించి ఎంత మేరకు ప్రభావం ఉంటుందంటారు ప్రతిపాదన ఎలా ఉన్నాయి ఇది వాస్తవంగా ఎప్పుడూ జరగాల్సిందండి లాస్ట్ టైం కాదు ఎప్పటి నుంచో జరగాల్సింది సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 125 కోట్ల రూపాయలతో నిర్మించడం అనేది చాలామంది ఇది ఎన్నికల కోసం ఎన్నికల పుట్లో లేవు 3 ఏళ్లకు ఉన్నాయి మనకి ఇది ఎన్నికలకు అంశం కాదు అభివృద్ధి అంశం కానీ ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని అది శాంక్షన్ చేయడం జరిగింది అతి త్వరలోనే దాని ఫలితాలు ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు కర్నూలు ఎయిర్పోర్ట్ విషయంలో అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు కీలకంగా మారాయి ఆల్రెడీ మేము చేసేసాము మా హయాంలో అని చెప్పేసి ఆయన అంటున్నారు ఇప్పుడు జగన్ వచ్చి ఏదో పై పైన మెరుగులు దిద్దేసి మా క్రెడిటే అని చెప్పేసి జగన్ అంటున్నారు అని చెప్పి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎలా చూస్తారు ఇప్పుడు కొన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఉదాహరణకి మన కనకదుర్గమ్మ వారి దగ్గర ఒక ఫ్లైఓవర్ వాళ్ళు బిగించేసి 4 ఏళ్ళు లాక్కొచ్చారు 3.5 సంవత్సరాలు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక దాని మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇది ఖచ్చితంగా త్వరగా ప్రజలకి అందజేస్తే బాగుంటుందని చాలా స్పీడ్గా చేసి దాన్ని దారి చేశారు అట్లాగే మధురా నగర్లో ఒక మల్లాదిష్ణు గారు ఒక వంతెన అప్పట్లో చివరిలో ఎన్నికల టైంలో కొంత భాగం ఆగిపోయింది ఆయన తిరిగి మళ్ళీ ఏదో చేశారండి ఇక్కడ ఓర్వకల్లులో ఉన్నటువంటి విమానాశ్రయానికి ఎన్నికల ముందు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకి మేము చేస్తున్నాం అని వాళ్ళకి ఒక మెస్మరైజం చేయాలనే ఉద్దేశంతో అడావిడిగా ఇచ్చేసి శిలాఫలకాలు ఇచ్చేసారు ఊరు మీకు ఎందుకు అక్కర్లా ఇక్కడ గులాబీ తోటలో దాసనారాయణరావు గారి పేరు మీద కళ్యాణ మండపం కట్టేస్తున్నాం అని చెప్పేసి ఒక శిలాఫలకం వేశారు 4 సంవత్సరాలు అయింది శిలాఫలకంగానే ఉంది అట్లాగే ఓర్వకల్లులో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 22 ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన నగరాలకి ఈ విమానాశ్రయాలు ఇచ్చేసిన దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చాలా స్పీడ్గా ఈ 2 సంవత్సరాల కాలంలో దానికి అన్ని రకాలుగా వసతులు కల్పించి ఇవాళ ప్రారంభించింది అది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది ఆ క్రెడిట్ అచ్చెన్నాయుడు గారు మైక్ ముందు ఏదో మాట్లాడేస్తే ప్రజలు గమనించే పరిస్థితుల్లో లేరు నేను చెప్తున్నా కదా ఉదాహరణకు ఒకటే ఇవాళ బహిష్కరిస్తున్నాం ఎన్నికలంటే వాళ్ళకి దమ్ము లేదు ఏదో నోరేసుకొని పడిపోతాం కొన్ని మీడియా సంస్థలు కొన్ని పత్రికలు వాళ్ళ చేతిలో ఉన్నాయని అటువంటి దుష్ప్రచారానికి పాల్పడటం తప్ప వాళ్ళకి వాస్తవాలు మాట్లాడే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు ఒక్కటే చెప్పాను మొన్న లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం ఎవరు అతను సినిమా హీరో పాపం ఇప్పుడిప్పుడే లైన్లో పడుతున్నాడు కొద్దిగా ఏదో రూపాయి సంపాదించుకుంటున్నాడు అంతవరకే కానీ రాజకీయాలకి వీళ్ళు పనికిరారండి గతంలో అనుకున్నాం కానీ అది కొంతవరకే ఆ గ్లామర్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా రాజకీయాల్లో ఉండాలి తిరగాలి సర్వీస్ చేయాలి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడంటే మీటింగులకు వచ్చాడంటే తన్నకుండా ఎవడనే ఉన్నాడు వదలడు అతనికి ఇది లేదు ఏదేదో పిచ్చ మాటలన్నీ మాట్లాడతాడు లోకేష్ పరిస్థితి మొన్నే మనం అనుకున్నాం ఎటువంటివి అతను నవ్వుకోవటం తప్ప ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు అయిపోయింది పరిస్థితి జూనియర్ అంటారు ఏదో దింపుడు కళ్యం ఆశలు అని అంటారు ఇది ఇట్లాంటి వాటిల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడగలిగేవాడు భూప్రపంచంలో ఎవరు లేరండి వీళ్ళేంటంటే పాపం ముసలోళ్ళు ఆ పార్టీలో పుట్టి పెరిగారు అందులోనే చచ్చిపోతే చచ్చిపోవచ్చు కానీ వీళ్ళకి
ఇంకా దాన్ని ఏదో బతికిద్దాము సెలైన్లు పెట్టో రక్తం ఎక్కించో అనుకుంటారు లేదు ఇక ఆ పార్టీ పరిస్థితి అయితే లేదు అన్ని రకాలుగా ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఆయన చేసే విధానం కానీ చాలా బాగా నచ్చింది అంతే భయ్య సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అమ్మఒడి రైతు భరోసా ప్రజలకు లబ్ధి కలిగిస్తాయి ఇదివరతో పోల్చుకుంటే నాకు తెలిసినంత వరకు అన్ని రకాలుగా చేసే విధానం అయితే బాగుంది ప్రతిదీ కూడా కాళ్ళ దగ్గరికి వచ్చి చేస్తున్నారు కాకపోతే కొన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి అంతే ఏం మైనస్ యాక్చువల్గా రేషన్ వచ్చేసరికి అంత చేయాల్సిన అవసరం అయితే లేదండి అదైతే నాకైతే ఆ ఒక్కటి ఎనఫ్ నచ్చల మిగతా దాన్ని కూడా నేనైతే యాక్సెప్టెన్స్ చేస్తా నేనైతే సపోర్ట్ చేస్తాను అన్ని రకాలుగా వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి బాగా జరుగుతుందండి అంతే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీకి నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వస్తుంది సార్ టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా ఏమంటారు నాకు తెలిసి ఆల్రెడీ లాస్ట్ 10 ఇయర్స్ చూసింది ప్రజెంట్ ఉన్న ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వస్తుంది అండి అది బీజేపీ జనసేన కూడా కుట్లో ఉన్నాయి ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి వస్తుంది బీజేపీకి జనసేనకి అంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి బీజేపీ ఉంది నాకు తెలిసినంత వరకు మన ఏపీ వరకు మాత్రం వైఎస్ఆర్సీపీని మద్దతు చేస్తారండి అదైతే డామ్ షూర్ విజయ్ జగన్ పరిపాలన అంటే అది వన్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ అది దానివల్ల అందరు హ్యాపీగా ఏమి లేరు ఆయన ఇస్తున్న బెనిఫిట్స్ కానీ ఆయన ఇస్తున్నది కానీ ప్రజలు ఎవడు అడగల ఆయన ఇస్తున్నాడు తీసుకుంటున్నారు రూపాయి తీసుకుంటున్నారు 4 రూపాయలు కడుతున్నారు దట్ ఈస్ మై ఒపీనియన్ అభివృద్ధి పనుల సంగతి జరుగుతున్నాయి టోటల్లీ జీరో అభివృద్ధి అనేది వాళ్ళ వర్గం వరకు అభివృద్ధి చెప్తే మిగతా వాళ్ళకి అభివృద్ధి లేదు నేను వైఎస్ జగన్ అభిమాని మీ కాదన్న రాజశేఖర రెడ్డి గారు ఇది కూడా కాకపోతే ఆయన అభివృద్ధి చేస్తున్నది అనేది లేదు టోటల్గా ఆయన వల్ల ఏంటంటే కేవలం చంద్రబాబు టీడీపీ మీద చంద్రబాబు టీడీపీ కూడా కాదు చంద్రబాబు మీద ఉన్న గ్రెడ్జ్తో రాష్ట్ర ప్రజలని కొంతవరకు ఇబ్బంది పెడుతున్నారని నా అభిప్రాయం ఎవరుంటే వాళ్ళు చూసుకోవాలి పబ్లిక్ ఏం చేస్తుంది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిచిద్దా జగనే వస్తాడు సమస్య లేదు ఎందుకంటే ఎలక్షన్ స్ట్రాటజీ ఆయన ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఇండియాలో ఏ పొలిటీషియన్ ఫాలో అవ్వడు అవ్వలేడు అవ్వడు కూడా బట్ ఈయన ఫాలో అవుతాడు టీడీపీ పరిస్థితి ఎలా ఉండదు అంట అగమ్య గోచరం మరి బీజేపీ జనసేన కూడా రెండు పొత్తులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి వస్తుంది రెండు టోటలీ వెస్ట్ ఎక్స్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే బీజేపీ ఇంకోటి చెప్పచ్చో లేదు తెలియదు ప్రస్తుతానికి మన భారతదేశానికి ఇది ప్రస్తుతం భారతదేశానికి పాకిస్తాన్ కంటే మోడీ చాలా ప్రమాదకారి బాగానే ఉంది సంక్షేమ పథకాలు ఎలా బాగున్నాయి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇంకా మొదలట్లేదు ఇంకా మొదలెట్టాలి ఇది ఆయన మీ ఇంటికి ఏదైనా సంక్షేమ పథకం ఏమైనా నాకు అసలు లేదండి అందరం వెల్ సెటిల్డ్ ఏం తీసుకోలేదు తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ అంటే డౌట్ లేదు టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ ఉన్నా సరే ప్రస్తుతానికి సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్ళి కాబట్టి ఎక్కువ మంది మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాసు ఎక్కువగా వైసీపీకి వేయడానికి అవకాశం ఉంది బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి మరి ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి వస్తుంది అంటే కొంత ప్రభావం ఉంటుంది పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్ద ప్రభావం మన ఏపీలో ఉండదు కానీ పవన్ కళ్యాణ్ ప్రభావం కొంత ఉంటుంది ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి 8వ తారీఖు జరుపుకుంటున్నాం అక్కర్లేదండి మనం చూసాం కదా యాజ్ ఇట్ ఈజ్గా స్వీప్ అయిపోతాయి